కాళేశ్వరం ప్రాజెక్టు అటర్ ఫ్లాప్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారిందన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్ రెడ్డి ఎవరి ఆలోచన వారిదన్నారు. జనసేనతో పొత్తు అంశంపై ఢిల్లీలో అమిత్ షాతో చర్చించారు కిషన్ రెడ్డి లక్ష్మణ్. తెలంగాణలో పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్కొక్కటిగా ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతున్నాయన్నారు. నాణ్యతా లోపంతోనే పిల్లర్లు కుంగాయని చెప్పారు. 30,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 130,000 కోట్లు పెంచి దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుపై న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. 30,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టు 130,000 కోట్ల రూపాయలకు పెంచి కుంగిపోవడం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద బ్లండర్ అనే సందర్భంగా మనం వేస్తుంది. 40 కిలోమీటర్లు కిందికి తీసుకొచ్చి వాటర్ను మళ్ళీ 40 కిలోమీటర్లు లిఫ్ట్ చేసి మరి ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక పిచ్చి తుక్ల డిజైన్. ఇది పనికిరాని డిజైన్, ఫెయిల్యూర్ డిజైన్. ఎవరు ఎలాంటి వాళ్ళన్నది ప్రజలే తేలుస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడటం ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయన లాంటి నేతలు వస్తుంటారు పోతుంటారని అన్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవని చెప్పారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు కిషన్ రెడ్డి. ఎవరి ఊహలు వాళ్ళయి, ఎవరి ఆలోచనలు వాళ్ళయి, దాని మనకు ఏం లేదు కదా. ఎవరి ఇష్టం అది, దానికి ఏం చేస్తాం. ఆయన అంటే అయిపోతుందా? ఈరోజు ప్రజలు అనాలి. ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన వేరే రకంగా ఉంది. వారికి వస్తున్నటువంటి ఆలోచన వేరే, దానికి ఏం చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని షా నివాసంలో ఈ భేటీ జరిగింది. సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అయితే కలిసి తెలంగాణలో పోటీ చేసే అంశంపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు పవన్ కళ్యాణ్ తో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. పొత్తు కుదిరితే సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య మరోసారి సమావేశం జరిగే అవకాశాలున్నాయి. 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసిన బీజేపీ 2వ విడత లిస్టుపై కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నేతలకు దీటుగా అభ్యర్థులను బరిలో దించుతోంది బీజేపీ అధిష్టానం. సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ ఉన్న నేతలను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తోంది.